కలిగిన నారా లోకేష్. అప్పట్లో ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు జేజేలు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం స్థైర్యం నింపిన లోకేష్ సత్వర సమస్యల పరిష్కారాలతో సాధారణ ప్రజల్లో కాన్ఫిడెన్స్. నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అనేలాగా ఇప్పుడు లోకేష్ కనిపిస్తున్నాడు. అంతేకాదు, ప్రజా నాయకుడిగా మారాడని పలువురు మెచ్చుకునేలాగా ఇప్పుడు లోకేష్ పనిచేస్తున్నాడు. ప్రజాసేవ అంటే ఇది అని అందరూ అనుకునేలా, తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అని 10 మంది కొనియాడేలాగా లోకేష్ పేరు తెచ్చుకుంటున్నాడు. మొత్తంగా చెప్పాలంటే నేటి తరానికి కావలసిన నిజమైన నాయకుడు, తెలుగుదేశానికి మరో 40 ఏళ్ల భవిష్యత్తు అని అందరూ అనేలా ముందుకు వెళుతున్నాడు నారా లోకేష్. ఈ 2 నెలల అధికారంలో విద్యాశాఖ మంత్రిగా తనదైన మార్కుతో దూసుకుపోతున్న నారా లోకేష్ పై ఆధాన్ స్పెషల్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లో మంత్రి నారా లోకేష్ తన పనితీరుతో శభాష్ అనిపించుకుంటున్నాడు. సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు, వాటి పరిష్కారానికి ఆయన చూపిస్తున్న చొరవ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుండి వినతి పత్రాలు అందుకుంటూ మీకు అండగా నేనున్నాను అని భరోసా కల్పిస్తున్నారు. సమస్య ఏదైనా న్యాయం మన వైపు ఉంటే లోకేష్ దగ్గరికి వెళితే చాలు, మన సమస్య సాల్వ్ అయిపోయినట్టే అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాదర్బార్ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించి అందరికీ అండగా నిలిచాడు. ఐఐటి, ఎన్ఐటి, IIITలలో అర్హత సాధించిన దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డులో చాలా కాలంగా అమలులో ఉన్న విధానం వలన ఆ సంస్థలలో అర్హత కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ విద్యార్థులలో ఒకరు లోకేష్ వాట్సాప్ నెంబర్కి ఒక్క మెసేజ్ చేయగా దానిపై తక్షణమే స్పందించి లోకేష్ దానికి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి వారి చదువులకు ఎటువంటి ఆటంకం రాకుండా 4 రోజులలోనే సమస్యకు జీవోతో సమాధానం చెప్పారు. అలా క్షణాల్లో సమస్యకు పరిష్కారం చూపటంతో విద్యాశాఖకు సరైన వ్యక్తి మంత్రిగా వచ్చాడని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆ తల్లిదండ్రులైతే తమ బిడ్డల భవిష్యత్తుని కాపాడారంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి లోకేష్కి ఆనంద భాష్పాలతో విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటి గౌహతి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మినిస్టర్ లోకేష్. హీ రియాక్టెడ్ సో ఫాస్ట్, ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. I was crying literally for 3 days and he responded very fastly in less interval of time. I'm very happy for it. Thank you sir, thank you very much for this fast response. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకున్న 2 తెలుగువారిని స్వదేశానికి తీసుకురావటానికి తన వంతు సహాయ సహకారాలను అందజేశారు నారా లోకేష్. అక్కడ వారు పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లటంతో సత్వరమే స్పందించిన ఆయన వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చారు. అన్నమయ్య రాయచోటి జిల్లా వాయల్పాడుకు చెందిన శివను స్వదేశానికి క్షేమంగా రప్పించటంలో నారా లోకేష్ సఫలమయ్యారు. దీనికోసం కువైట్లోని భారత రాయభార కార్యాలయంతో సంప్రదింపులు కూడా చేశారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అత్తిలికి చెందిన చేబ్రోలు కాశీ నాగబసవయ్య అనే విద్యార్థికి లక్నోలోని IIITలో ఎంఎస్సీ చేయటానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయటానికి ముందుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఇటీవలే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ పరీక్షలను రాశారు నాగబసవయ్య. 930వ ర్యాంక్ సాధించారు ఆయన. దీంతో ఆయనకు లక్నోలోని IIITలో డేటా సైన్స్ కోర్సులో ఎంఎస్సీ చదవటానికి సీటు లభించింది. డేటా సైన్స్ కోర్సు ఫీజు 4 లక్షల రూపాయలు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 4 లక్షల రూపాయల ఫీజు తాను చెల్లించలేమని, అందుకు తనకు సహాయం చేయవలసిందిగా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో లోకేష్ని సాయం కోరాడు అతను. ఈ విషయంపైన స్పందించిన లోకేష్ తన పెద్ద మనస్సును మరోసారి చాటుకున్నారు. ముందుగా బసవయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నువ్వు కోరుకున్న లక్నో IIITలో చదువుకోవాలి అనే నీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది, నీ ఫీజు విషయం నేను చూసుకుంటాను అంటూ బసవయ్యకు ఒక అన్నలా కొండంత అండగా నిలబడ్డారు.
ఇలా మంత్రి లోకేష్ తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలపైన ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సోదరుడిలా, ఒక కొడుకులా, ఇంట్లో మనిషిలా స్పందిస్తూ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు. అటు ప్రజా దర్బార్ అయినా, ఇటు విద్యార్థులకి సహాయమైనా, పాఠశాలల నిర్మాణమైనా, సమస్య ఏదైనా అది లోకేష్ దృష్టికి వస్తే చాలు, వాటిపై ఆయన స్పందించే తీరు, వాటి సత్వర పరిష్కారానికి ఆయన చూపిస్తున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.